హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. బై ది వే, నా ఛానల్లో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మన ఛానల్లో వచ్చేసి డైలీ కంటెంట్ అయితే ఉంటుంది, రొటీన్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు వ్లాగ్, ఈరోజు మార్నింగ్ నుంచి అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను అన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్ లేచినమ్మటే ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తానండి. బికాజ్ ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం లేట్గా అయితే డే అనేది స్టార్ట్ అవుతుంది. నైట్ అంతా కొంచెం ఎడిటింగ్ వర్క్ కానివ్వండి, ఏదైనా వర్క్ ఉంటే ఇంట్లో వర్క్ అవి చూసుకున్న తర్వాత కొంచెం లేట్ నైట్ పడుకుంటాను అన్నమాట. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తున్నాను. లేదు అంటే ఇంతకుముందు అర్లీగా లేచి మార్నింగ్ పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని అట్లా డే అనేది స్టార్ట్ అయిపోయేది. సో ఇప్పుడైతే ఇంకా అన్ని టైమింగ్స్ షెడ్యూల్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. యూట్యూబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టిష్యూతో ఫేస్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ మధ్య నేను అంటే ఒక క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే మనకి మేకప్కి వచ్చే ఫౌండేషన్ క్రీమ్ ఉంటుంది కదా, అది 1 or 2 times జస్ట్ అట్లా అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాను. సో అంతే, ఇంకా ఫేస్ మీద పింపుల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. నాకు అస్సలు పడవు అన్నమాట అలాంటి ఫౌండేషన్ క్రీమ్స్ కానివ్వండి, అలాంటివి ఏవి పడవు నా ఫేస్కి. జస్ట్ అలాగా నేను పౌడర్ ఒక్కటే అప్లై చేసుకుంటాను, అంతే, ఇంకా వేరే ఏం యూజ్ చేయను అనమాట. సో క్రీమ్స్ ఏమైనా యూజ్ చేస్తే మటుకు ఇట్లా పింపుల్ వచ్చి సతాయిస్తూ ఉంటుంది, పిలవని చుట్టం లాగా వచ్చి కూర్చుంటుందండి, ఒక రాగానే వెళ్ళదు అనమాట. సో ఇంకా నేను ఫేస్ వాష్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వంటింట్లోకి అయితే ఇంకా డే స్టార్ట్ అయిపోయింది కదా. మార్నింగ్ 7 o'clock అంతా బస్సు వచ్చేసింది బాబుకి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఒక బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి పంపించేస్తాను. ఈరోజు అయితే నేను బాబుకు ఒకటి మ్యాగీ ఒకటి చేసి ఇచ్చేద్దాం అనుకున్నాను. మ్యాగీ చేసి ఇచ్చిన తర్వాత మేమైతే చపాతి చిక్కుడుగా చేద్దాం అనుకుంటున్నాం. సో నైట్ పాలు కాగబెట్టి పెడుతున్నా అండి. సో ఎందుకంటే మరి అట్లే పెట్టేస్తుంటే పాలు ఒక 2-3 times విరిగిపోతున్నాయి అన్నమాట. పడుకునేటప్పుడు ఒకసారి, పాలు వచ్చిన తర్వాత ఒకసారి, పడుకునేటప్పుడు ఒకసారి కాగబెట్టేస్తున్నా. సో ఎంత మీగడ వస్తుందో చూడండి, బాగా అంటే మన చేతి నిండా మీగడైతే వచ్చేస్తుంది. నేను ఈ మధ్య మీగడ తీసి మరి వెన్న తయారు చేయట్లేదు, అంటే దానికోసం మళ్ళీ సపరేట్గా ఒక్కోసారి గుర్తుంటుంది ఒక్కోసారి గుర్తుండదండి, అందుకోసం నేను చేయడం లేదు. డైరెక్ట్ పెరుగు చేస్తాను కదా, పెరుగులో పెరుగు తోడేసేటప్పుడు ఈ మీగడ కూడా యాడ్ చేసేస్తాను. సో అలా తిన్నా ఒకటే, ఇలా తిన్నా ఒకటే అని చెప్పేసి నేను ఇంకా ఈ మీగడంతా తీసేసి పెరుగు తోడేసేటప్పుడు పెట్టేస్తాను అనమాట. అండ్ నాకు టీ పెట్టుకుంటాను కదా, అల్లం చాయ్ పెట్టినప్పుడు దాని మీద కొంచెం మీగడ అట్లా వేసుకొని తాగడం ఇష్టము. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, అందుకోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ అయితే చేసిస్తున్నాం అనమాట. మేమైతే కొంచెం నిదానంగా చేసుకోవచ్చని చెప్పేసి 7 o'clock వచ్చేసిందండి బస్సు. 7 o'clock నేను బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ చేసి పెట్టేసేయాలి. ఈరోజు కొంచెం నేను లేడమే 7 o'clock లేచాను అనమాట. సో మ్యాగీ అయితే కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది అని చెప్పి చేసి పెట్టేశాను. అండ్ ఇప్పుడు నేనైతే టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఒక సైడ్ టీ పెట్టుకుంటూ నైట్ పడుకునేటప్పుడు నేను సింక్లో సామాన్లు ఏవి ఉంచానండి, ఎంగిల్ ప్లేట్లు ఏమన్నా ఉంటే అప్పుడే నైటే కడిగి పెట్టేస్తాను అనమాట. ఎప్పుడన్నా చాలా రేర్గా, ఏదన్నా ఓపిక లేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, చాలా రేర్గా అప్పుడు మటుకు నేను సింక్లో సామాన్లు అనేది క్లీన్ చేయలేకపోతే అట్లా పెట్టేస్తాను. మోస్ట్లీ నేను క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, బట్ ఇన్ కేస్ చేయలేకపోతే అట్లే పెట్టేస్తాను అనమాట. సో ఎందుకంటే నైట్ ఎంగిల్ ప్లేట్లు కానీ ఏమన్నా సామాన్లు అట్లా సింక్లో ఉన్నాయనుకోండి, చిన్న చిన్న కాక్రోచెస్ ఉంటాయి కదా, ఆ బొద్దింకలు వచ్చేస్తాయేమో అని చెప్పేసి ఎక్కువ శాతం క్లీన్ చేస్తూ ఉంటాను. సో నైట్ క్లీన్ చేసిన సామాన్లన్నీ ఇప్పుడు సెల్ఫ్లో పెట్టేస్తున్నా అనమాట. ఇది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుందండి నాకైతే, సామాన్లు క్లీన్ చేయడం, మళ్ళీ దాన్ని సర్దడం, మళ్ళీ క్లీన్ చేయడం, వంట చేస్తుంటాము మళ్ళీ పడుతుంటే మళ్ళీ క్లీన్ చేస్తుంటాం, ఇదేదో పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అందుకే నాకు ఇప్పుడు కాకపోతున్నా, ఇప్పుడంటే ప్రెజెంట్ నేను చేసుకుంటున్నాను, చేసుకోగలను. ఇన్ కేస్ నాకు చేసుకోలేను అనుకున్నప్పుడు మటుకు డిష్ వాషర్ తెచ్చుకుందామని అనుకుంటున్నా, అంటే అట్లా డిసైడ్ అయినాను. ప్రస్తుతానికైతే నా వర్క్ నేను పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతున్నాను కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ బాబుకైతే ఫస్ట్ మ్యాగీ చేసేస్తున్నాను. నేను పాలు కాచిన తర్వాత కొన్ని పాలు తోడికి తీసేస్తా, బాబు తాగుతానంటే ఇస్తాను. మోస్ట్లీ వాళ్ళు మార్నింగ్ టైం అసలు పాలు అట్లాంటివి తాగరు, రాగి సరి అట్లా చేసి ఇచ్చేస్తుంటారు అనమాట. అంటే ఒకరోజు రాగి సరి, ఒకరోజు
అంటే ఏదైనా జ్యూస్ కానీ అట్లా చేసి పెట్టేస్తూ ఉంటాను, తాగుతారని చెప్పేసి. సమ్మర్ కదా, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కంటెంట్ అనేది మనకి బాడీలో ఖచ్చితంగా ఉండాలండి. ఈవెన్ వాటర్ మిలన్ అన్న పెట్టి పంపించేస్తుంటాను అనమాట. సో ఇక్కడ మ్యాగీ అయితే చేసి పంపిస్తున్నాను. ఆలోపే బస్సు హారన్ కొట్టేసింది అనమాట. ఇది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే మార్నింగ్ టైము నాకు త్వరగా లేయాలి అని అనిపించట్లేదు, ఎందుకో తెలియదు. ఒక ఫ్రైడే మటుకు అలారం పెట్టుకొని ఫాస్ట్గా లేస్తున్నా. ఆ రోజు కూడా ఎందుకంటే మనకి పూజ అవి ఉంటుంది కదా, అందుకోసం ఖచ్చితంగా లేస్తా అనమాట. లేదంటే ఆ రోజు లేదు పూజ లేదంటే అదొక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంటుంది. సో అందుకే నేను ఫెస్టివల్ ఉన్నా ఏదున్నా ఫ్రైడే మటుకు స్కిప్ చేయకుండా ఫ్రైడే పూజ ఫ్రైడేనే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ మ్యాగీ అయిపోయిన తర్వాత బాబుకు ఒకటే చేశానమాట. వాళ్ళకి బ్రేక్ వచ్చేసి 8:30 ఉంటుంది. సో ఇంత మార్నింగే తినలేరు కాబట్టి జస్ట్ అట్లా జ్యూస్ కానీ పాలు కానీ లేదంటే రాగి చావు కానీ అలా వేసి ఇచ్చేస్తా అనమాట. సో తాగేసి వెళ్తాడు, ఇంట్రెస్ట్ ఉంటే తాగుతాడండి, లేకపోతే లేదు, అది కూడా అట్లే పెట్టేస్తాడు అనమాట. సో ఇలా బాక్స్ అయితే రెడీ చేసేసి మా నైటే నేను బాదాం అవి నానబెట్టేసాను అనమాట. ఆ బాదాం అనేది 4 చేతిలో పెట్టేస్తా, బాక్స్లో పెడితే అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి నేను చేతిలోనే పెట్టేస్తా అనమాట, తినుకుంటూ వెళ్ళిపోతాడని చెప్పి. అంతేకాదు దాని మీద పీల్ మొత్తం నీట్గా తీసి చేతిలో పెట్టి పంపించాలన్నమాట, అప్పుడైతేనే తింటాడు. సో ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత మేము కూడా బాదాం అవి తినేసాము. అది డైలీ అలవాటు అయిపోయిందండి, ఒకరోజు స్కిప్ చేసినా కూడా ఈరోజు ఇది తినలేదు కదా అని అట్లా ఫీలింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇంకా డైలీ నానబెట్టేస్తాను, డైలీ రొటీన్ లాగానే నానబెట్టేస్తూ ఉంటాను. సో పిల్లలకైతే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు తింటుంటారు, లేకపోతే అది కూడా నేనే తినేస్తూ ఉంటాను అనమాట ఒక్కోసారి. ఇక్కడైతే టీ రెడీ అయిపోయింది. అల్లం ఇలాచి కొంచెం బూస్ట్ యాడ్ చేస్తే టీ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను డికాషన్ పెట్టి దాంట్లో పాలు పోసి అది పెద్ద హంగామాలాగా అనిపిస్తుంది, అందుకే నేను దాన్ని స్కిప్ చేసేసాను అనమాట. డైరెక్ట్ పాలు కాచిన తర్వాత కొన్ని తోడేయాలంటే పక్క తీసి పెట్టేస్తా, లేదంటే మటుకు ఇంకా నేను డైరెక్ట్ దాంట్లోనే టీ పౌడర్ అయితే యాడ్ చేసేస్తా. అల్లం ఇలాచి కంపల్సరీ వేస్తాను అనమాట. సో ఇది మటుకు పిల్లలకి అలవాటు చేయకూడదు అనుకుంటున్నా, ఎందుకంటే మనం ఒకసారి టీకి కాఫీకి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా వెళ్ళినప్పుడు టీ కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. అంత అడిక్ట్ అయిపోతాము, జస్ట్ జర్నీ చేసినా ఎవరింటికైనా వెళ్ళినా మస్ట్ అండ్ షుడ్గా టీ కాఫీ అయితే తీసుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకే పిల్లలకి అలవాటు చేయట్లేదు. అండ్ నేను ఇక్కడైతే నా వరకు టీలో మీగడ వేసుకొని తీసుకుంటాను అనమాట, నాకు ఇష్టం కాబట్టి. మా వారైతే మీగడ వేసుకోరు, సో ఆయనకైతే అలాగే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ నేనైతే ఒక 5 మినిట్స్ అలా కూర్చొని ఇంకా టీ తాగి తర్వాత బాదాం కూడా అట్లే పీల్ తీసేసుకొని తిండండి. డైరెక్ట్ అట్లా తింటే ఏమో నాకు అసలు అది పంటి కింద తొక్కు అనేది వస్తుంటుంది కదా, డిస్టర్బ్ అయినట్లు అనిపిస్తుంది, అందుకే పీల్ తీసుకొని తినేస్తాను. సో అలా పీల్ తీసుకొని తింటేనే మంచిదని అంటారు కదా. సో కొంతమంది పీల్తో సహా తినేస్తారు. అంటే డైలీ బాదాం ఒకటే కదండి, ఒకరోజు బాదాము, ఒకరోజు బాదాము అండ్ ఎండు ద్రాక్ష, ఇంకో రోజు బాదాం పల్లీలు నైటే సోక్ చేసి పెట్టేసి మార్నింగ్ అట్లా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో అట్లా డైలీ ఏదో ఒకటి నానబెట్టి ఇచ్చేస్తూ ఉంటాను. సో ఈరోజు బాదాము అండ్ టీ అయితే చాలా సూపర్గా ఉంది, ఎందుకంటే మలైకా చాయ్ కదా, అందుకు నాకు ఇది హైదరాబాద్లో అంటే మా నాన్న అక్కడ జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి అలవాటు అయిపోయింది అనమాట మలైకా చాయ్. సో ఇంకా టీ తాగేసిన తర్వాత నేనైతే ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను, టమాటా చిక్కుడుకాయ. సో ఈ చిక్కుడుకాయ నైటే నేను మొత్తం తుంపేసి పెట్టేసుకున్నా. ఇది మనకు ఊరి దగ్గర చెట్టుకు కోసుకొచ్చాము చూడండి, అదనమాట ఈ చిక్కుడుకాయ. సో హాఫ్ చేశాను అండ్ ఇంకా హాఫ్ ఉన్నాయన్నమాట. సో మా ఇంట్లో చాలా తక్కువ అండి ఖర్చు అవ్వడం కూరగాయలు. సో ఈరోజు చిక్కుడుకాయ చేశాను, చిక్కుడుకాయకి కాంబినేషన్ మళ్ళీ దోసకాయ పప్పు అయితే చేశాను అనమాట, అంటే ఎండుమిర్చి కారం ఉంటుంది కదా అది వేసి దోసకాయ పప్పు అయితే చేశాను. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎందుకంటే మనకి చిక్కుడుకాయ చపాతీలోకి లేదంటే జొన్న రొట్టెలోకి లేదంటే పప్పు కాంబినేషన్ ఇది ఫ్రై నంచుకోవడానికి అలా బాగుంటుంది. సో ఫ్రైకి అయితే బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం టమాటా యాడ్ చేస్తున్నా, మరీ డీప్ ఫ్రై అయితే ఎందుకులే అని చెప్పేసి. దీంట్లో కొంచెం గరం మసాలా ఒక్కటే వేసాను, ఇంక ఏం యాడ్ చేయలేదు, ఉప్పు కారం పసుపు గరం మసాలా. సో నేను అందరం బాక్స్ కట్టుకున్న తర్వాత ఇంకా బాబు అయితే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి సో పిల్లలు
వాళ్ళిద్దరికీ కొంచెం తీసి పెట్టేశాను. అండ్ ఇక్కడ పప్పు అయితే రెడీ చేసి పెట్టాను అన్నమాట. పప్పు మా ఇంట్లో చాలా తక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి కొంచెం చేస్తాను అన్నమాట. సో ఇంకా నేనైతే ఒక చపాతి అండ్ చిక్కుడుకాయ వేసుకొని తినేసి మన పనికైతే మనం వెళ్ళిపోవాల్సిందే కదా. సో ఇక్కడ కొన్ని జున్నుపాలు అయితే ఉన్నాయండి. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఈ జున్నుపాలు అయితే కొంచెం కరుగుతాయి, ఆఫ్టర్నూన్ పిల్లలు తింటారు కదా అని చెప్పేసి. జున్నుపాలు మాకు గేదె పాలు పోస్తారు కదా, ఆయన ఇచ్చారనమాట. ఎక్కువ లేవండి, కొన్ని మట్టుకే ఉన్నాయి, అంటే ఒక పావు లీటర్ అలా ఉంటాయి అన్నమాట. సో ఆ పావు లీటర్ పాలల్లో కొంచెం బెల్లం అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. బెల్లం అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ నేనైతే ఎప్పుడూ చేయలేదు ఇదే జున్నుపాలు. సో నాకు కూడా తెలియదు, వేరే వాళ్ళు అంటే పక్కన నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చెప్పినప్పుడు నేను ఇట్లా చేస్తున్నాను. కొంచెం బెల్లము అండ్ ఇలాచీ పౌడర్ వేసేసి జున్నుపాలు అయితే వేసాను. వేసిన తర్వాత అంటే ఫస్ట్ డే రోజు అయితే మనకి జల్లీ టైప్ వస్తుంది, అండ్ ఇది వచ్చేసి థర్డ్ డే అంట. సో మూడో రోజు పాలు కాబట్టి కొంచెం ఇట్లా అయిపోయింది. అండ్ నేను ఇంకా దీంట్లో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇది పెట్టేశానండి, లేదంటే ఇంకా కొంచెం టైం పడుతుందన్నమాట ఇది మొత్తం ప్రిపేర్ కావడానికి. సో కొంచెం జ్యూసీగా ఉంటుందని చెప్పేసి ఇలాగే పెట్టేశాను. నేనైతే ఎప్పుడు తినలేదండి జున్నుపాలు, ఇట్లా తినడము ఎప్పుడు చేయలేదు. ఊరి దగ్గర అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరి దగ్గర అయితే అక్క వాళ్ళకి ఆవు ఉన్నాయి కదా, వాళ్ళైతే ఆవు పాలల్లో అంటే ఆవుకి వస్తుంది కదా జున్నుపాలు, అవి చేస్తున్నారు. అప్పుడు కూడా నేను తినలేదన్నమాట. అది కొంతమందికి చాలా ఇష్టంగా తింటారు, అదేంటో మరి నాకు ఇష్టం లేదు, నేను తినలేదన్నమాట. సో ఇది కొంచెం అయిపోయింది, ఇంక ఇది పక్కకు తీసేసి ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, పిల్లలు ఆఫ్టర్నూన్ టైం అట్లా తినేస్తారని చెప్పేసి. సో మార్నింగ్ ఈరోజు రాగి జావ అయితే స్కిప్ చేసామన్నమాట, అంటే డైలీ ఒకటి, ఈరోజు రాగి జావ అయితే రేపు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అలాగనమాట. సో ఇంకా బాబా అయితే వెళ్ళిపోయాడు బాక్స్ తీసుకొని. అండ్ నేనైతే ఇక్కడ సపోటా ఏవి అయితే కొంచెం నైట్ తీసుకొచ్చారనమాట సపోటా, అవి ఏవైతే కొంచెం మెత్తగా ఉండయో అవి తీసేసి జ్యూస్ చేసేస్తున్నారనమాట. సో చాలా చీప్ అండి, అంటే 1 కేజీ వచ్చి 40 రూపీస్ ఏమో ఉన్నాయి. సో బయట మనకి జ్యూస్ వచ్చేసి 70 రూపీస్ అండి. అదేదో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో అందరు ఎంతమంది ఉన్నారో అంతమంది తాగేయచ్చు అనమాట. ఇంకా నేను నెక్స్ట్ వంట అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇల్లు అయితే కసు చిమ్మేస్తాను. ఫైనల్గా కసు చిమ్ముతానండి, స్టార్టింగ్ ఇంకా అంటే మార్నింగ్ లేచిన వెంబటే ఒకసారి కసు చిమ్మేస్తాను. ఇంకా వంట చేసింటాం కదా, అందులో రేపు నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి మావిడాకు ఏమన్నా ఉన్నా కూడా అవి ఎండిపోయి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి పడేస్తాను అనమాట. లేదంటే ఈవినింగ్ వచ్చేసరికి గడప క్లీన్ చేసుకోవడం, మావిడాకు తీసుకోవడం అది టైం వేస్ట్ అనిపిస్తుంది. సో మార్నింగ్ కొంచెం టైం ఉంది కాబట్టి నిదానంగా తీసేస్తాను. సో ఇక్కడ ఫ్లవర్ వైస్ అయితే పెట్టున్నాను కదా, దీనికి ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఊడిపోయిన పడేస్తారు కానీ తీసి మళ్ళీ దానికి పెట్టరనమాట. ఇంకా ఒక ఫ్లవర్ అయితే ఊడిపోతే దానికి పెట్టేస్తున్నాను. రోజు డస్టింగ్ అయితే చేస్తూ ఉంటానండి, ఇప్పుడు సమ్మర్ కదా బయట ఉన్న దుమ్మంతా ఇంట్లోకి వచ్చేస్తుంది, ఆ డస్టింగ్ చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుందండి. ఎందుకంటే పిల్లలు ఆఫ్టర్నూన్ వచ్చిన రావడం ఇల్లంతా చిందరవందర చేసి పెట్టేస్తారనమాట. అఫ్కోర్స్ పాప క్లీన్ చేస్తుంది ఇంట్లో, అయినా సరే ఎందుకో డస్టింగ్ అనిపిస్తుంటుంది, దుమ్ము పడినట్టుగా అనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మా వారు అయితే ఒక సైడు అంటే మనం వీడియో పెట్టినమ్మటే కామెంట్స్ వస్తుంటాయి కదా, సో ఆ కామెంట్స్ చూస్తూ ఉంటారనమాట. కామెంట్స్ వచ్చినప్పుడు రిప్లై ఇవ్వాలి కదా, రిప్లై ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా కామెంట్స్ చూసి ఒక్కోసారి తనే ఇచ్చేస్తారనమాట, రిప్లై ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మా వారు సపోటా జ్యూస్ ఇందాక మెత్తగా ఏవైతే ఉన్నాయో అవి తీసేసి జ్యూస్ అయితే పట్టేస్తున్నారు. సో ఒక కేజీ తీసుకొస్తే మనం అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్న యూజ్ చేయొచ్చు అనమాట సపోటా జ్యూస్. అదే మనం బయట తీసుకుంటే ఎంత కాస్ట్ చెప్పండి, అదే ఇంట్లో అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మా వారు సపోటా జ్యూస్ చేసి వచ్చే లోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను. సో ఎండాకాలం కదండి, కలసంకి ఉన్న మావిడాకులన్నీ ఎండిపోతున్నాయి అన్నమాట త్వరగా. అదే మనకి వింటర్ సీజన్లో కానీ అట్లా ఉన్నప్పుడు ఎక్కువ 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అవి ఆకులు. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనైతే ఒక చపాతి తీసుకున్నా అండ్ ఇక్కడ సపోటా జ్యూస్ అయితే తీసుకున్నా అన్నమాట. సో సపోటా జ్యూస్లో కొంచెం హార్లిక్స్ మిక్స్ చేసుకోవాలి, ఏదైనా సరే జ్యూస్లో కొంచెం హార్లిక్స్ ఒక ఐస్ క్యూబ్ వేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో అసలుకి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో కొంచెం మిల్క్, రా మిల్క్ వేసుకోవాలి, షుగర్ ఏం యాడ్ చేయట్లేదండి. షుగర్ ఆల్రెడీ మనం టీ కాఫీ తాగుతుంటాం కదా ఎక్కువ, ఎందుకని చెప్పేసి షుగర్ యాడ్ చేయట్లేదు.
ఇక్కడ నేను ఒక శారీ అయితే తీసుకొచ్చాను, అంటే పాపకి హాఫ్ శారీ లాగా స్టిచ్చింగ్ చేపిద్దామని చెప్పేసి హాఫ్ శారీ తీసుకొచ్చాను అన్నమాట. అండ్ మా వారు వచ్చేసి చెప్తున్నారు హాఫ్ శారీ నీట్గా కుట్టించు అని చెప్పేసి. మనకు తెలుసు బట్ ఏంటంటే ఆయన చెప్తుంటారనమాట, పిల్లలకి కొంచెం షార్ట్ హ్యాండ్స్ కాకుండా లాంగ్ హ్యాండ్స్, అంటే కొంచెం పొడవు చేతులు పెట్టించాలి నీట్గా, అంటే వాళ్ళకి నీట్గా స్టిచ్చింగ్ చేపి. మనము ఒకసారి బొటిక్లో చెప్పామనుకోండి అదే మనకి మెజర్మెంట్ తీసుకొని వాళ్ళు మంచిగా స్టిచ్ చేసిస్తారు, బట్ ఆయన చెప్తున్నారన్నమాట ఇలా స్టిచ్ చేయించు అని చెప్పేసి. సో నేనేంటంటే ఇట్లా హాఫ్ హ్యాండ్స్ లాగా పెట్టించి బుట్టా టైప్ పెట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టిద్దామని అనుకుంటున్నాను. సో అలా వద్దు అని చెప్తున్నారన్నమాట. కానీ శారీ మటుకు చాలా బాగుందండి అండ్ చాలా తక్కువ కాస్ట్ అంటే మరి ఇప్పుడు కొంచెం ఫెస్టివల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఆఫర్స్ పెట్టున్నారు కాబట్టి మనకి తక్కువ కాస్ట్లోగా వచ్చింది. అదే మనం హాఫ్ శారీకి మెటీరియల్ తీసుకుంటే మటుకు 3,500-4,000 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో నేను ఇది తీసుకెళ్తున్నాను స్టిచ్చింగ్కి, బొట్టిక్కి తీసుకెళ్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ మీతో షేర్ చేద్దాము శారీ ఇలా ఉంది, ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు నా బ్రదర్ది మ్యారేజ్ ఉంది కాబట్టి నేను తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే అసలు నేను తీసుకునేదాన్ని కాదనమాట. సో అదండి శారీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అంటే కలర్ కాంబినేషన్, దీనికి చున్నీ ఎలా ఉంటే బాగుంటుంది అది సజెస్ట్ చేయండి, మీరు చెప్పిన దాన్ని కూడా ట్రై చేస్తాను అన్నమాట. ఇది శారీ, సో నిన్న జీవీ మాల్లో తీసుకొచ్చాను అనమాట. ఇది యాక్చువల్లీ మనం హాఫ్ శారీ కుట్టిద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇది. సో శారీ అయితే చాలా బాగుంది, సిల్వర్ కలర్ బుట్టాస్ వచ్చి అండ్ రెడ్ కలరు, సూపర్ కాంబినేషన్. దీనిపైకి అంటే ఇది హాఫ్ శారీ కుట్టిస్తున్నాం కదా, దీనిపైకి ఇట్లా గోల్డ్ కలర్ది చున్నీ తీసుకుద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇది స్టిచ్చింగ్కి ఇద్దామని అనుకుంటున్నా హాఫ్ శారీకి. సో ఇది కాస్ట్ వచ్చేసి, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 800-888 అంటే 900 అనుకోండి, 900 దీని కాస్ట్. అదే మనము హాఫ్ శారీ సపరేట్గా కొనాలి, మెటీరియల్ కొనాలి అంటే 3,000 దాకా అవుతుందన్నమాట. సో ఈ మధ్య ఇది ట్రెండ్ అయిపోయింది కాబట్టి శారీ తీసుకొని స్టిచ్ చేపిస్తున్నాను అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి అంటే ఇట్లా పళ్ళు ఇది వచ్చింది గ్రీన్, అండ్ బ్లౌజ్ కూడా ఇది గ్రీన్ కలరే. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలరు. అండ్ దీన్ని స్టిచ్ చేసిన తర్వాత హాఫ్ శారీ మళ్ళీ నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను స్టిచ్చింగ్కి తీసుకెళ్తున్నా. సో జీవీ మాల్లో చాలా తక్కువ కాస్ట్ అండి, అంటే పట్టు శారీస్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి కూడా. అండ్ ఈవెన్ టాప్స్ కూడా మనకు 200 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి టాప్స్, కిడ్స్ వేర్ కానీ ప్రతి ఒక్క దానికి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంది. సో కిడ్స్కి అయితే 1,000 రూపీస్ కదా, 1,100కి 4 జీన్స్ ప్యాంట్ కదా, 4 షర్ట్స్, 1,000కి 3 ప్యాంట్స్, 1,100కి 4 షర్ట్స్ అనమాట కిడ్స్కి అయితే. సో జెంట్స్కి కూడా ఉన్నాయి, అండ్ లేడీస్కి అయితే చాలా, ఒక 2 ఫ్లోర్స్ ఏమో లేడీస్కి ఉంది, ఒక ఫ్లోర్ కిడ్స్కి ఉంది, ఒక ఫ్లోర్ జెంట్స్ వేర్ అనమాట. సో అది. అండ్ నేను శారీ తీసుకొని వచ్చాను, ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టినాను కదా, ఆ శారీ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇది హాఫ్ శారీకి మళ్ళీ నిన్న వెళ్ళి తీసుకొని వచ్చాను. అండ్ అక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయండి, 100 రూపీస్ శారీస్ కూడా అంటే వితిన్ మినిట్స్లో అయిపోతున్నాయి అనమాట, అవి తీసుకురావడం ఆలస్యం అప్పుడే అయిపోతున్నాయి. అవి కూడా బాగున్నాయి, అంటే ఇప్పుడు రంజాన్ ఉంది కాబట్టి ఆఫర్స్ పెట్టున్నారు, అందులో కొత్త షాపింగ్ మాల్ కాబట్టి ఆఫర్స్ కొంచెం ఎక్కువ పెట్టున్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా చాలా క్రౌడ్ ఉంది. సో నేను ఎక్కువ చూసి తీసుకొని రాలేదు, ఈ ఒక్కసారి అయితే తీసుకొని వచ్చాను, చాలా బాగుంది. సో ప్రస్తుతానికి అయితే ఇది స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత హాఫ్ శారీ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో అదండి శారీస్ అయితే షాపింగ్ మాల్లో చాలా చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడన్నా నెక్స్ట్ వీక్ అట్లా మ్యారేజ్ వెళ్ళొచ్చిన తర్వాత టాప్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను, అప్పుడు మళ్ళీ వెళ్ళిన తర్వాత రేట్స్తో సహా నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో ఓకేనండి, ఈ బ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.